రూపాయి డబ్బు లేదంటున్నారు కానీ దేశం అప్పులు తీర్చేస్తానంటారు రాష్ట్రాల అప్పులు తీర్చేస్తానంటున్నారు వెరీ గుడ్ సింపుల్ వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు మీకు పాస్‌పోర్ట్ లేకుంటే మీరు అమెరికా గాని దుబాయ్ గాని వెళ్ళారు అలాగే నేను గవర్నమెంట్ నన్ను అడ్డనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మోస్ట్ కరప్ట్ పార్టీ అంటారంటే ప్రపంచ శాంతి మీటింగ్ పీస్ మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది సోనియా గాంధీ మీరు ఒక్క కాంగ్రెస్ కాదు అన్ని పార్టీలు కరెక్ట్ కరప్ట్ కరప్షన్ అంటారు ఎందుకు అది సత్యమా కాదా ఈ రోజు మునుగోడు ఎలక్షన్ అయితే 3000 కోట్లు ఒకళ్ళు పంచారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్నారు మొత్తం ఈవీఎంలు రిప్లేస్ చేశారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్నారు మోస్ట్ కరప్ట్ ఎలక్షన్ అని హైకోర్టులో పిల్లేమన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అన్నందుకు ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను సార్ మీరు నేను శాంతి ప్రబోధకులుగా చెప్పండి చెప్పండి ఇప్పుడు అడిగిన ప్రశ్న ప్లీజ్ ప్లీజ్ కంప్లీట్ మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది అది చాలా కంప్లీట్ చేయండి నేను ఎలా డబ్బులు తీసుకొస్తాను నాకు అధికారం లేకుండా లక్షల కోట్లు తెచ్చాను మన తెలంగాణలో సదాశివపేట చార సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టాను తెలంగాణలో వేలు లక్షల మందికి అనాథులకు ఆదుకున్నానని అందరికీ తెలుసు అంటే 15 ఇయర్స్ ఎగో 2005 జూలై వెరీ గుడ్ నాకున్న పర్మిషన్లు క్యాన్సిల్ చేసేశారు పాస్పోర్ట్ లేకపోతే మీకు వీసా ఎలాగెవరో అమెరికా ఎలాగెవరో నాకున్న పర్మిషన్లు క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ కేసీఆర్ గారు అప్పుడు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు మేము ఇవన్నీ రెస్టోర్ చేస్తామని మాటిచ్చి మోసం చేసి ఇంతవరకు రెస్టోర్ చేయలేదు ఎందుకు అధికారం ఉండబట్టి అధికారం ఎవరిచ్చారు మన బడుగు బలహీన వర్గాల ప్రజలు 90% ఉన్నోళ్ళకి వాళ్ళకి అధికారం ఇచ్చాం ఎందుకు కుటుంబ పాలన కుల పాలన అధికారమే మన చేతిలో ఉంటే నా సమిట్ మన అంటే బడుగు బలహీన వర్గాలు 75 సంవత్సరాల బీసీ నేను ఒక బీసీని దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కులాలకు అతీతంగా పోరాటం చేశారు కానీ మీరు తెల్లారి 3% ఉన్న కమ్మలే ముఖ్యమంత్రులు అవ్వాలి మీరు తెల్లారి లేస్తే కులాల గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ కులాలకు అతీతంగా పోరాటం చేస్తున్నారు కరెక్ట్ 1986 జూన్ 14ని 35 సంవత్సరాల కిందట దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని కులాలకు అతీతంగా ఫైట్ చేశాను ఈ రోజు అందరూ కులం 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 అంటారు నేను కులాలకు అతీతంగా ఫైట్ చేసి ఏ 3% ఉన్న కమ్మాసే 5% ఉన్న రెడ్డిలే ఏలాలా 75 వీళ్ళంతా ప్రజలు ఎన్నుకున్న నాయకులు కాదు అక్కడే పడుతున్నారు మీరు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కాకుండా